Praise the Lord, hallelujah. I welcome you all to our online Sunday service and I greet you in the name of our Lord Jesus Christ. Hallelujah. Devuni parishuddha namamlo mi andariki shubhamulu vandanamulu. Devudu mari okka nootanamaina varamloniki nadipinchadu. Mari okka nootana dinamunu manaku anugrahinchadu. దేవుని ప్రేమ దేవుని కృప ఆయన వాత్సల్యము మన పట్ల ఉంటుంది అనడానికి మనము సజీవుల లెక్కలో ఉన్నాము అనడమే నిదర్శనం. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన అనుగ్రహించిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. దేవుడు మరి ఈరోజు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో మనం శ్రద్ధగా విందాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దైవజనులు మరి దేవుని వాక్యాన్ని అందిస్తుండగా ఆ వాక్యాన్ని మన జీవితంలో ఫలభరితంగా ఉండగలటకు అట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఆదివారము ఇలా ఆన్లైన్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి వందనాలు. మీరు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నందుకే నా యొక్క హృదయపూర్వక వందనాలు. అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకా అనేక మందికి మన ఈ యూట్యూబ్ ఛానల్ అలాగే ఫేస్బుక్ మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఒక చిన్న ప్రార్థనతో దేవుని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం దేవా. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని, మంచి తరుణానికి నీకు వందనాలు తండ్రి. గత వారమంతా మిమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు దేవా. తండ్రి మీ ప్రేమను చూపుతూ మమ్మల్ని సురక్షితంగా మంచి ఆరోగ్యాలను అనుగ్రహించావు దేవానికి స్తోత్రం. మరి యొక్క నూతనమైన వారంలోనికి, నూతనమైన విశ్రాంతి దినంలోనికి మమ్మల్ని నడిపించారు తండ్రి. అలా ఆన్లైన్లో మిమ్మల్ని కలుసుకొని ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీ వాక్యాన్ని మేము వింటుండగా మా హృదయములను మేము సిద్ధపరచుకుంటుండగా ఆ వాక్యాన్ని మా జీవితంలో ఫలభరితంగా ఉండగలటకు సహాయం చేయండి. అపవాది కలిగించే ప్రతి ఆటంకాన్ని, శోధనను మీరు తొలగించండి దేవా. తండ్రి దైవజనులను నిలబెట్టుకొని మాతో మాట్లాడున్న ప్రతి మాటను మేము శ్రద్ధగా వినగలటకు సహాయం చేయండి. ఎవరైతే మన అనారోగ్యంతో ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోనండి దేవా. తండ్రి ఒక చిన్న కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎందుకంత దుఃఖము, ఎందుకంత కలవరం, ఎందుకంత వేదన, ఎందుకంత రోదన, ఎందుకంత దుఃఖము, ఎందుకంత కలవరం, ఎందుకంత వేదన, ఎందుకంత రోదన. చెదరిపోయిన నీ కలలన్నీ, విడచిపోయిన నీ ఆశలు, చెదరిపోయిన నీ కలలన్నీ, విడచిపోయిన నీ ఆ
అడుగడుగున బ్రతుకులో భాగమాయనా, ఏమి చేయలేవంటూ ఏది చేత కాదంటూ పలుకు వారి మాటలే కృంగదీసెనా. లేని పోని మాటలు మోయలేని నిందలు అడుగడుగున బ్రతుకులో భాగమాయనా, ఏమి చేయలేవంటూ ఏది చేత కాదంటూ పలుకు వారి మాటలే కృంగదీసెన. నమ్ము యేసును, చేయి పట్టి నడుపును, చేరుము సిలువను, చేరదీసి నిలుపును. ఎందుకంత దుఃఖము, ఎందుకంత కలవరం, ఎందుకంత వేదన, ఎందుకంత రోదన. నలుగురు మెడపట్టి ఉన్నవారు వెలివేసి పైకి రాలేవంటూ నవ్విపోయిరా. నలు దిక్కులు తిరుగుచూ బాధకు గురి చేస్తూ లేవలేవు అంటూనే విడచిపోయినా. నలుగురు మెడపట్టి ఉన్నవారు వెలివేసి పైకి రాలేవంటూ నవ్విపోయేనా. నలు దిక్కులు తిరుగుచూ బాధకు గురి చేస్తూ లేవలేవు అంటూనే విడచిపోయేనా. నమ్ము యేసును, చేరుము సిలువను, చేరదీసి నిలుపును. ఎందుకంత దుఃఖము, ఎందుకంత కలవరం, ఎందుకంత వేదన, ఎందుకంత రోదన. చెదరిపోయిన నీ కలలన్నీయు, విడచిపోయిన నీ ఆశలు. చెదరిపోయిన నీ కలలన్నీయు, విడచిపోయిన నీ ఆశలు. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగే మీకు వందనములు, ఆశీర్వాదములు కలుగునుగాక. మన ప్రభువును నా రక్షకుడైన ప్రేమగల యేసు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన
ఆశీర్వాదములు ఆశీస్సులు కలుగునుగాక. మేము జీవితాలలో దేవుని ఆరాధిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని వైపే చూస్తూ, దేవునిపై ఆధారపడుతూ మన ప్రయాణమంతయు యేసుతో గడపడంలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెనలు దాగి ఉన్నాయనే సత్యాన్ని మరోసారి మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరి వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, మీ వైపు మీరు కూడా చూడకుండా, ఏ పరిస్థితి వైపు చూడకుండా, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసువైపు చూస్తూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం అనేది గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఉజ్జీవము. కనుక అట్టి విశ్వాసతతో మీరు ఉండాలని కోరుకుంటున్నాను, మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభు పరిచయను ప్రేమించిన మరి సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సబ్స్క్రైబర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రోత్సాహం, మీ ఎంకరేజ్మెంట్ పరిచర్యకు మాకు ఎంతో తోడ్పడుతుంది. కనుక ఇంకా అనేకులకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రోత్సహించండి, షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం స్ప్రెడ్ చేసి దేవుని రాజ్యం నిర్మాణంకై మన వంతు మన బాధ్యత నెరవేర్చుదాం. ఏ భేదము లేదు, ఏ డినామినేషన్ భేదము లేదు, మనమంతా సహోదరి సహోదరులంగా ప్రభు రాజ్యం నిర్మాణానికై మనం కలిసికట్టుగా పనిచేద్దాం. ఆయా డినామినేషన్ల యొక్క పద్ధతులు, వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ మన తండ్రి మన దేవుడు ఒక్కడే, ఆయన క్రీస్తు. ఆయన విభజించలేడు కనుక మనము ఎన్నడూ ఏ విషయంలో ఏ సందర్భంలో ఎవరిని విమర్శనాత్మకంగా చూడకుండా, విమర్శించకుండా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని మన వంతుగా ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో, ప్రభు రాజ్యం కట్టడంలో మనం బలానమ్మకమైన మంచి దాసుడా, దాసురాల అని అనిపించుకునే విధంగా మనం జీవిద్దాం. మంచిది, మనం వాక్యధానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధానంలోకి వెళ్దాం. మీరందరూ తెల్లలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రం. మేము ఈ విధంగా ఈ ఛానల్ ద్వారా మేము కలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం సదుపాయముకై స్తోత్రం. నమ్మదగిన దేవుడు, ఎన్నడూ చెయ్యి విడని వాడవు, మరచిపోని వాడవు, మమ్మలను తృణీకరించని వాడవు, మాపై ఏ సందర్భంలో ఏ విషయంలో కూడా నెగ్లెన్స్ కనపరచకుండా మా నాయన అన్ని పరిస్థితులలో కూడా మమ్మలను అర్థం చేసుకొని, మమ్మల్ని ఆదరించి, మాకు సహాయకుడవై, మమ్మల్ని అభివృద్ధి పదములో నడిపించటంలో గొప్ప కార్యములు జరిగిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రములు. మా పితరులతో మీరు మాట్లాడినట్లు, మా పితరుల ముందు నడిచినట్లు మాతో కూడా ఉంటున్నందుకై నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మరొకసారి ఈ పరిశుద్ధ దిన ఆదివారపు ఆశీర్వాదములకై, ఈ పరిశుద్ధ దిన దీవెనల కొరకై మీ సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ దీవించండి. మా దేశమును, మా దేశమున ఆయా నాయన రాష్ట్రాలను, జిల్లాలను, ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అద్భుతములు జరిగించుకుని ఆయన ఆశ్చర్యకారం జరిగించమని యేసు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యముల నుండి కీర్తన గ్రంథము 105వ కీర్తన, 105వ కీర్తనలో 19వ వాక్య భాగం నేను చదువుతాను, మీరు అంత గమనించండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఆత్మీయ జీవితము చాలా విలువైనది, అలాగే చాలా క్షేమకరమైనది, మేలుకరమైనది, ఆశీర్వకరమైనది. దానికి ఇంకెన్ని పేర్లు పెట్టినా దానికి సరితూగవు. అంత గొప్పది మన స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం.
మనము ప్రభును కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదానికి గుర్తు. అదొక వరం, యేసును కలిగి ఉండడం, యేసును వెంబడించడం. అయితే ఎంత మధురమైనదో, ఎంత క్షేమకరమైనదో, మేలుకరమైనదో, దీవనకరమైనదో, అలాగనే అంత కష్టమైనది, అంత ఇబ్బందికరమైనది, అంత బాధకరమైనది, భయానకమైనది కూడా. ఏంది పాస్టర్ గారు అలాగంటున్నారని అంటారేమో. ఎందుకంటే యేసుప్రభు వారే చెప్పాడు ఇది ఇరుకైన మార్గమని, ఇది సంకుచితంగా ఉంటుందని, ఇందులో ప్రవేశించేవారు కొద్దిమందే అని అన్నాడు ప్రభు. కనుక కనబడడం అంతా కూడా మనకు ఆత్మీయత చాలా అందంగా కనబడుతుంది, ఉజ్జీవంగా కనబడుతుంది. ఆ అందము వెనుక, ఆ ఉజ్జీవం వెనుక, ఆ ఉత్సాహం వెనుక, ఆ అభివృద్ధి వెనుక, ఆశీర్వాదం వెనుక ఎన్నో దుఃఖము, ఎంతో దుఃఖము, ఎన్నో వేదనలు, ఎంతో ప్రయాస కలిగి ఉంటాం. ఆ ప్రయాస, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ ప్రతికూలమైన పరిస్థితులు మనము కలిగి ఉండకుండా ఆత్మీయ జీవితంలో మనం వికసించలేం, అభివృద్ధి పొందలేం. కనుక మరొకసారి మీకు చెప్పుకునే విషయం ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీ వ్యక్తిగత జీవితం, బాహ్య సంబంధమైన జీవితానికి అది ముడిపడి ఉంటుంది. కనుక నువ్వు నీ ఆత్మీయ జీవితంలో ఎవరి వైపు చూడకుండా ఉండాలి, ఏ పరిస్థితి వైపు చూడకుండా ఉండాలి. మన చదివిన వాక్య భాగంలో అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరీక్షించేను రాయబడ్డది. ఈ మాటలు యోసేపు గురించి రాయబడ్డ మాటలు ఇవి. ఆయన ఒక చక్కటి కలను ఆ దేవాది దేవుడు అనుకరించాడు, ఒక దర్శనం అనుకరించాడు. మనందరికీ తెలిసిన విషయం అది. ఆ దర్శనంలో మరి సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఆ సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలన్నీ కూడా మరి సాగిలపడి నమస్కరించడం, యోసేపు పనకు మిగిలిన పనులన్నీ కూడా వంగి నమస్కరించడం. ఆ వాక్య భాగం చూడండి, ఆదికాండం 37:5 చదువుదాం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కైన కల, మీరు దయచేసి వినండి. అదేదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు నమస్కారం పడేనని చెప్పాను. అలాగనే ఇంకొక కల పడ్డది. ఆ కలలో ఏమున్నది? 9 చూస్తే అందులో సూర్య, చంద్రులు, 11 నాకు సాష్టంగా పడేనని చెప్పాను. ఈ విషయంలో, ఈ 2 భావం విషయంలో, తన పనకు మిగతా పనులు నమస్కరించడం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కలిపి మరి యోసేపుకు నమస్కరించడం, సాష్టంగా పడడం, ఆ భావం ఏంటో అందరికీ అర్థమైపోయింది. అంత గొప్పగా దీవించబడడానికి, అంత గొప్పగా ఆశీర్వదించబడడానికి, అంత గొప్పగా అభివృద్ధి పరచబడడానికి దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడనే విషయం తెలిసింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు నెరవేరుతుందో, ఏ సమయంలో నెరవేరుతుందో అది ఎవరికీ తెలియదు. ఎక్కడ నెరవేరుతుందో తెలియదు, ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. సహజంగా మీకు కూడా ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితులలో ప్రభు మీకు వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. మీకును కలలు వచ్చి ఉంటాయి, మీకును దర్శనములు కలిగి ఉంటాయి. అవి నెరవేర్పులోకి రాక, అవి నెరవేర్చబడక ఇప్పటికీ మీ మీ జీవితంలో సతమతం అవుతూనే ఉన్నారు, కన్ఫ్యూజ్గానే ఉన్నారు. అసలు దేవుడు మాట్లాడాడా, నేనే ఊహించుకుంటున్నానా ఈ వాక్య భాగాన్ని, ఈ వాగ్దానాన్ని, ఈ దర్శనాన్ని, ఈ కలను అని మనం అనుకుంటూ ఉంటాం. సర్వసాధారణంగా
దేవుడు ఒకవేళ కళల ద్వారా మాట్లాడాలనుకుంటే ఒక కళను దాదాపు కనీసం ఒక 5-6 సార్లైనా అదే సేమ్ కళను మనకు అనుకరిస్తాడు. అలాగే దర్శనం కూడా అంతే. కనుక వెంటనే దర్శనమును కానీ వెంటనే ఒకేసారి పడిన కళను కానీ నమ్మకుండా మీరు ప్రభు సన్నిధిలో వేచి ఉండండి. మీ విశ్వాస జీవితంలో దేవుడు ఎంత వర్కౌట్ అవుతాడో అదే సేమ్ టైం సాతాను కూడా వర్కౌట్ అవుతాడు. మనం కేవలం దేవుని వైపే కాదు సాతాన్ను కూడా కనిపెట్టుకుని ఉండాలి. మనం సాతాన్ను మర్చిపోకూడదు. సాతాన్ను ఒక కంట కనిపెడుతూనే మనం గమనిస్తూనే అలాగే మన యొక్క మానసిక స్థితిని కూడా మనము అబ్జర్వేషన్లో పెడుతూనే దేవుని కార్యాల వైపు చూడాలి. దేవుని చేయబోయే అద్భుతాలను ఆయన ఇచ్చిన వాగ్దానమైనా సరే దర్శనము కలలైనా సరే వాటిని మనము పరీక్షించడానికి అబ్జర్వ్ చేయడానికి కనిపెట్టుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు మనం అంతగా ఆ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు దేవుని వాక్కు అతన్ని పరిశీలించెను. దేవుని వాక్యము మనల్ని పరిశోధిస్తుంది, మనల్ని పరీక్షిస్తుంది. గమనించండి దేవుని వాక్యములో ఎబ్రీ పత్రిక 4:12 వాక్య భాగం, దేవుని వాక్యము సజీవము బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది అనే మాట గమనించిన 105వ కీర్తనలో రాయబడ్డ మాట, 105వ కీర్తనలో రాయబడిన మాట పరిశోధించుచుండెను. ఇక్కడనేమో శోధించుచుండెను, పరిశోధించుటకు శోధించుటకు ఒకటే అర్థం, పరిశోధించుట పరీక్షించుట అనేమాట. శోధించుట అవునా కాదా అనే మాట, అవుతుందా కాదా. దేవుని వాక్యం మనల్ని ఫిల్టర్ చేస్తుంది అని చెప్పొచ్చు. అవునా కాదా అనేది పరీక్షించడం అనేది ఫిల్టరేషన్. కనుక మనము మన ఆత్మీయ జీవితంలో మనం అందరినీ పరీక్షిస్తూ ఉంటాం, అన్ని వస్తువులను పరీక్షిస్తూ ఉంటాం, అన్ని పరిస్థితులను పరిశీలిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము మనల్ని పరిశోధిస్తుంది. దేవుని వాక్యము మనల్ని పరిశోధిస్తుంది. ఆ పరిశోధన తర్వాతనే, ఆ పరీక్ష తర్వాతనే మన జీవితంలో దేవుని కార్యాలు జరగడం అనేది సర్వసాధారణమైన విషయం. అది కానీ దాన్ని మనం గమనించాం. దేవుని వాక్యంలో రాయబడ్డది నీతిమంతులను ఆయన పరిశోధించును. కనుక ఈ పరిశోధన లేదా ఈ పరీక్ష, ఈ పరిశీలన అనేది నీతిమంతులకు మాత్రమే. నీతిమంతులు అంటే ఎవరు? మళ్ళీ యేసుప్రభు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి నా పాపముల కొరకే మరణించి తిరిగి లేచాడు అని ప్రభు కొరకు జీవించేవారు, ప్రభుపై ఆధారపడేవారు, ప్రభు వైపు చూచేవారు. ఎవరు పడితే వారు కాదండి నీతిమంతులు అంటే. పైగా వారిలో తప్పులు ఉన్నాయి, వారిలో పాపం ఉంటుంది, వారిలో మిస్టేక్స్ ఉంటాయి. నీతిమంతుడు అన్నంత మాత్రాన తప్పులు ఉండవని కాదు, నీతిమంతుడు అన్న మాత్రాన పాపం ఉండదని కాదు. మీరు గమనించండి, దేవుడు భూమి మీదకి చూసినప్పుడు భూలోకం అంతా చెడిపోయింది అని రాయబడ్డది. నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడాయన ఉన్నది. మరి దేవుడు చూసినప్పుడు నోవాహు కృప పొందినవాడాయని అన్నప్పుడు, దేవుని దృష్టిలో నోవాహు నీతిమంతుడైనప్పుడు నోవాహులో పాపమున్న సంగతి దేవునికి తెలియదా? ఆయన మత్తుడై వస్త్రహీనుడై ఉండడము మనకందరికి తెలిసిన విషయం. అది అలాంటి సంఘటన జరుగుతుందని దేవునికి తెలియదా? తెలుసు. కనుక ఆ నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే తప్పులేని వాడు కాడు, పాపము లేని వాడు కాడు. కానీ దేవునికి, దేవుడు ప్రేమించడానికి, దేవుడు తన కృపనివ్వడానికి వారిలో అంతకు మించిన మంచితనము దేవుడు గమనిస్తా అంటాడు. నా తప్పును నేను గమనించి, నా పాపమును నేను గమనించి, నా దోషములను నేను గమనించి, వాటిలో నుంచి నేను
బయటికి రావడానికి చేస్తున్న ప్రయత్నము దేవునికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను ఎప్పుడైతే నా దోషమును నా పాపాన్ని నా మిస్టేక్స్ అన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తానో దేవునికి కోపం వస్తుంది. దేవుని కంటికి కనబడని సృష్టి ఏదీ లేదు. పాతాల అగాధము దేవుని దృష్టికి ఎంతో తేటగా కనబడినప్పుడు నీ హృదయము నా హృదయము ఎంతో తేటగా కనబడుతుంది కదా అని దేవుని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 11వ వాక్య భాగం, పాతాలమును అగాధమును యెహోవాకు కనబడుచున్నవి, నల్ల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఎబ్రీ రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 13వ వాక్య భాగం, మరియు ఆయన దృష్టి కనబడిన సృష్టి ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ మాటలు గమనిస్తున్నాడు, నీ ప్రవర్తన గమనిస్తున్నాడు. ఒక నిమిషం కూడా నీ నుండి తన దృష్టిని మళ్లించుకోడు. ఒక నిమిషం కూడా నా నుంచి తన దృష్టిని మళ్లించుకోడు. తన దృష్టి ఫోకస్ అంతా మనపైననే పెడతాడు. యెహోవా కన్ను దృష్టి ఎల్లప్పుడూ మన మీదనే ఉంది. చూడండి యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 21వ వాక్య భాగం, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నిటిని కనిపెట్టి చూస్తున్నాడు. కానీ నరులుగా ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియదు, ప్రభును నమ్మిన వారందరికీ ఈ విషయము నమ్మరు. కొద్దిమంది మాత్రమే దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తూ అంటారు. దేవుణ్ణి మనం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనము బాధపరుస్తూ అంటాం. గమనించండి, యేసుపు ఆ కళ కన్న తర్వాత ఆ కళను బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. మనం కూడా ఫీల్ అవుతూ అంటాం. కానీ ఆ సంతోషము ఆనందము ఎన్ని రోజులు లేదు అతనికి. తన కళ చెదిరిపోయింది, తన కళ మర్చిపోయాడు. అలాంటి పరిస్థితులను దేవుడే కలిగించాడు ఆయనకి. తన అన్నయ్యను తన చంపడానికి ప్రయత్నం చేయడము, మిద్యానులకు అమ్మడము, వాళ్ళ తనని తీసుకెళ్ళడము, అలాంటి టైంలో యోసేపు మరి పారిపోవాల్సి ఉన్నది, తిరిగి వెనక్కి రావాల్సి ఉన్నది, తండ్రి ఇంటికి రావాల్సి ఉన్నది. ఒకవేళ నేనైనా మీరైనా అదే పని చేసేవాళ్ళం. ఎందుకంటే దేవుడిచ్చిన దర్శనం ఉంది, దేవుడిచ్చిన కళ ఉంది, అది నెరవేర్చబడాలంటే మనం అక్కడనే స్టే కావాలా, వాళ్ళతో వెళ్ళకూడదు. వారితో వెళ్ళేందామనుకోండి ఆ దర్శనం ఆ కళ నెరవేర్చబడకపోవచ్చు. అసలు అలాంటి సిచ్యువేషన్లో ఆ దర్శనము ఆ కళ గురించి కూడా మనకు ఏమాత్రము ఐడియా ఉండదు, గుర్తుండదు, మర్చిపోతాం. చూడండి మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నెన్నో అవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మాత్రం దేవుడిచ్చిన మాటను ఏమైనా గుర్తు చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని ఏమైనా గుర్తు చేసుకుంటున్నామా? ఏం గుర్తు చేసుకోం. దేవుని వాక్యమును, దేవుని వాగ్దానమును, దేవుడిచ్చిన దర్శనం అంటే గుర్తుకొచ్చింది. దేవుడు మనలో ఉంచిన భారం, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించే తత్వం దర్శనం, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగే దర్శనము, అలాగనే మనము జనరల్గా మామూలుగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా మనము ప్రేరేపించబడతా ఉంటాం, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడతా ఉంటాం. అది కూడా మనం గమనించుకోవాలి. కనుక మొత్తానికి ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాగ్దానములు మనల్ని చాలా ప్రభావితం చేయటకే మనల్ని పరిశోధిస్తూ ఉంటాయి. ఆయన వాక్కు నెరవేరేంత వరకు టోటల్గా యోసేపు మర్చిపోయింది ఆ విషయం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అన్నయ్యలు కొట్టి మిద్యలకు అమ్మేశారో ఆయన వేరే దేశంలో ఒక బానిసగా, పరాయి దేశంలో బానిసగా జీవించాడు. ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రికి దూరంగా, కుటుంబానికి దూరమై వేరే దేశంలో, ఆ దేశము తను నివసించిన దేశం అన్న దేశం కాదు, అది ఐగుప్తు దేశం, విగ్రహార్ధన దేశం, మాంత్రిక దేశం. వారి వస్త్రధారణ, వారి మాట తీరు,
వారి కల్చర్ అంతా టోటల్ చేంజ్. అలాంటి సిచ్యువేషన్లో యోసేపు ఒకరింట్లో బానిసగా ఉండడము, అక్కడ మళ్ళీ ఒక సమస్య ఏర్పడ్డది. తనను ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తి భార్య అతని మీద మరి చెడు చూపుతో, చెడు మనసుతో అతనితో పాపము చేయాలని ప్రయత్నం చేసింది. అతను తప్పించుకుని పోయినప్పుడు ఆ నేరము, ఆ నింద, ఆ పాపము అతనిపై వేయడము, అలా భర్త తిరిగి అతను తీసుకెళ్ళి కోపావేశుడై అతని శరీరాల్లో ఉంచడం, ఇదంతా చూడండి టోటల్ డిస్టర్బ్. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, మనసంతా వికలమైపోయింది, తన కళ టోటల్ డిస్టర్బ్ అయింది, చెదిరిపోయింది, కళ చెదిరిన వాడైపోయాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అలాగా ఉంటారు, మీలో అలాంటి వారు ఉన్నారు, ఆ భక్తి జీవితమునే మర్చిపోయినట్టుగా అయిపోయింది మీరు, ఇక ప్రార్థన అంటేనే ఇష్టం అవ్వట్లేదు, వాక్యం చదవడం అంటేనే ఇష్టం అవ్వట్లేదు, చర్చికి పోవడం అంటే ఇష్టం అవ్వట్లేదు. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అందుకే కదా మీరు ధైర్యంగా ఉండండి. నా జీవితంలో కూడా యోసేపు లాగానే జరిగింది. నేను ఎంతో చదువుకొని నేను మంచి లాయర్ని అవుదామని నాకు చాలా ఆశ ఉండే. యేసుప్రభు వారి నమ్మకం ముందు, యేసుప్రభువును దేవుడిగా అంగీకరించక ముందు ఒక హైందవ కుటుంబంలో పుట్టినవాడని నేను. అలాంటి సందర్భంలో నేను చదువుతున్న ఇంటర్మీడియట్ టైంలో, నేను ఎగ్జామ్కి వెళ్ళే టైంకు ముందే నేను రాత్రంతా చదువుకొని మళ్ళీ ఉదయకాలం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి ముందుగా నాకు తెలియకుండానే కూర్చున్నానికే నిద్రపోయినాను. రాత్రంతా నిద్రలేక ఆ నిద్రలో నేను డిబార్ అయినట్టు నాకు కళ వచ్చింది. యోసేపుకేమో గొప్పవాడైతేనని కళ వచ్చింది. నేను ఎంతో మంచి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే పక్క అమ్మాయి రాసిన కాపీ స్లిప్ నా పక్కన ఉండడం బట్టి ఆ ఇన్విలేటర్ వచ్చి నన్ను డిబార్ చేశాడు. ఎంత మొత్తుకున్నా ఆయన లేదు. ఎందుకు తెలుసా? నా చదువు అక్కడితోనే కంప్లీట్ అయిపోవాలి, స్టాప్ అయిపోవాలి, నేను దేవుని రక్షణలోకి రావాలి, కళ చెదిరిన వాడని లాయర్ అవుదామన్న నా ఆశ, నా కోరిక, దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రోగ్రాంలో దేవుడు ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటే ఎన్నో తెలియదు, కానీ కళ వచ్చింది నాకు. ఆ తర్వాత మళ్ళీ నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేశాను. దేవుని ద్వారా పర్మిషన్ అడిగాను, దేవా నీ చిత్తమైతే నేను చదువుకుంటా దేవా, నాకు ఇష్టం చదవడం అంటే. కానీ దేవుడు మాత్రము ఒకటే చెప్పాడు, నువ్వు నా పరిచర్య చేయాలి, నా సేవ చేయాలి అన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవునికి అత్యంత ప్రేమైన వారలారా, దేవుడు అనుకున్నది ఒకటి, మనం చేసేది ఒకటి. మీరు కూడా మీ జీవితాల్లో ఎన్నో కలలు కలిగి ఉంటారు, ఎంతో మీ జీవితాల మీద ఎంతో గొప్ప ఆశ కలిగి ఉంటారు, మీ స్టడీ పర్పస్, జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్. పరిచర్లున్న నా తోటి సహోదరి సహోదరుల విషయంలో కూడా అంత డిస్టర్బ్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీ జీవితంలో డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ నువ్వు డిస్టర్బ్ కావద్దు. నీ లైఫ్ లాంగ్ అంతా ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా డిస్టర్బ్ అవుతానే ఉంటావు, కానీ నువ్వు డిస్టర్బ్ కావద్దు, డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నేను రక్షించబడిన కొత్తలో మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న అంతా హిందూసే. మా నాన్నగారికి చాలా భక్తి హిందువులలో, పెద్ద సౌండ్ పెట్టేటోడు స్టీరియోలో భక్తి గీతాలు, నాకు పక్కనే నా రూము. డిస్టర్బెన్స్ కావడానికి, కానీ దేవుడు నన్ను అలా ప్రిపేర్ చేశాడు. ఎంత సౌండ్ పెట్టినా నా ప్రేయర్కు ఏమాత్రము డిస్టర్బ్ కాకుండా నేను నా కాన్సన్ట్రేషన్ అంతా ప్రభు పైన పెట్టేవాడిని. అలా అలవాటు చేశాడు దేవుడు. ఇప్పుడు ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, చుట్టుపక్కల ఎన్ని మైకులు పెట్టినా, ఎంత అల్లరి చేసినా, నా ప్రేయర్కు అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు, నేను డిస్టర్బ్ గాను. చూడండి, దేవుడు ముందే ప్రిపేర్ చేశాడు నేను నన్ను పరిచర్యలోకి రావడానికి. ప్రేమైన దేవుని పిల్లలారా,
నీ జీవితంలో దేవుని కార్యము జరుగు వరకు, దేవుని ప్లాన్ నీ ఇళ్ళ నెరవేరే వరకు, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన చేసిన కళ నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది, నిన్ను పరిశీలన చేస్తూనే ఉంటుంది. అది ఏ రూపంలో ఏ విధంగా కలుగుతుందో కూడా నీకేమాత్రము అండర్స్టాండింగ్ కాదు. ఇది గమనించండి. కొద్దిమందిలో ఎవరైనా అడగండి, మీరు చెప్తారు ఈ విషయం, ఇలా మీరు ఈ పరిచర్యలా ఎలాగ అభివృద్ధి చెందారండి, మీరు ఎలా లాయర్ అయ్యారండి, మీరు ఎలా ఇంజనీర్ అయ్యారండి, మీరు ఎలా డాక్టర్ అయ్యారండి, మీరు ఎలా ఇంత అభివృద్ధి పొందారని అడగండి ఎవరినైనా. జనరల్గా విశ్వాస జీవితంలో మాకు దేవుడే ముందే చూపించాడండి అంటారు. కామన్గా మా ముందే దేవుడు కళ చూపించాడండి, దర్శనం చూపించాడండి, నేను డాక్టర్ అవుతున్నానని, నాకు మంచి భర్త వస్తాడని, నాకు మంచి భార్య వస్తుందని. అలాంటప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం లేదు కదా, హ్యాపీగానే ఉన్నావు కదా. అలాగుంటుందా? అలాగుండదు. యేసుకి ఇచ్చిన దర్శనం, యేసుకి ఇచ్చిన కళ అది నెరవేరే వరకు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు, అబ్రహామును కూడా దేవుడు పరిశీలించాడు. దావీదు రాజుగా చేయడానికి సమూయేలు చేత అభిషేకించబడిన తర్వాత కూడా దేవుడు అతన్ని ఫుల్గా టెస్ట్ చేశాడు, హాఫ్ టెస్ట్ కూడా కాదు. అయినను దావీదు దేవునిపైనే ఆధారపడ్డాడు, దేవుని వైపే చూశాడు. ఆయనకున్న ఇబ్బందిలో, ఆయనకున్న రిస్క్లో ఆయన దగ్గరికి రావడానికి ఇంకా కొంతమందిని దేవుడు పంపించాడు. వాళ్ళు ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసిన వారు, సమాధానంగా లేని వారు అందరూ ఆయన దగ్గరకు వస్తే ఆయన వారిని చేర్చుకునేను. మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్లు ఎలా ఉంటుంది చూడండి. భక్తి జీవితము చాలా టెర్ఫిక్, చాలా సూపర్. ఎప్పుడు ఇబ్బంది అనే కొలిమిలో మనం పరీక్షించబడుతున్నప్పుడు, శ్రమ కొలిమిలో మనం టెస్ట్ చేస్తున్నప్పుడు, యోబు గారు అన్నట్టు, నేను పరీక్షించబడిన పిమ్మట నేను సువర్ణం వలె ఉంటాను. మీరు కూడా అంతే. మీ భక్తి జీవితము, మీ విశ్వాసము బంగారం కంటే మించినది. మీరు పని తెలుసా మీకు మీ విశ్వాసం అంటే ఎలా ఉంటుందో? విశ్వాసం అంటేనే ఒకలాంటి లైట్గా తీసుకుంటాం. విశ్వాసం అనగానే లైట్గా అయిపోతాం మనం, తేలిక అయిపోతాం. విశ్వాసం అంటే అదే బంగారాన్ని చూడండి అబ్బో అంటాం. బంగారము కంటే మించింది నీ భక్తి విశ్వాస జీవితం. చూడండి, పేతురు గారు రాసిన ఫస్ట్ పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్య భాగం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. అండర్లైన్ చేసుకుని, దానికంటే, దేనికంటే, బంగారము కంటే, బంగారము కంటే అనే మాట గమనించండి. సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక విశ్వాసం అనేది ఆషామాషి కాదు, భక్తి అనేది అంత తేలికైనది కాదు. కానీ దేవుడే ఆ భక్తిలోకి నిన్ను తీసుకొస్తున్నాడు. దేవాది దేవుడే అట్టి విశ్వాసితలోకి నిన్ను తీసుకొస్తున్నాడు, తీసుకొస్తాడు. ఆయన స్పెషాలిటీ, ఆయన అదే అంతే, ఆయన స్పెషాలిటీ. ఒక సందర్భంలో ఒక స్టోరీ జరిగింది. నీళ్ళలో ఒక అమ్మాయి కొట్టుకొని పోతుంది వాటర్లో. అందరూ చూస్తున్నారు, అందరూ అయ్యో కాపాడితే బాగుండు, అమ్మాయిని కాపాడితే బాగుండు, అమ్మాయిని కాపాడితే బాగుండు అని అంటున్నారు తప్ప ఎవరు వెళ్ళి ఆ ప్రవాహంలోకి దిగి, ఆ వాటర్లోకి దిగి అమ్మాయిని ఎవరు కాపాడట్లేదు. కానీ సడన్గా ఒక అబ్బాయి అందులోకి దిగి అమ్మాయిని కాపాడాడు. పైకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని చాలా మెచ్చుకుంటున్నారు, చాలా తనని అభినందిస్తున్నారు. చాలా గొప్ప పని చేసావు అబ్బాయి, నువ్వు ప్రాణాలను తెగించావు అబ్బాయి, నువ్వు అమ్మాయిని కాపాడావు, నువ్వు నిజంగా నువ్వు దేవుడివి అని చాలా అతన్ని అభినందిస్తూ
అతన్ని పొగుడుతుంటే అతనికి చాలా చిరాకు వేసి ఏమనంటే, అసలు నన్ను అందులోకి నెట్టినవారు ఎవరో చెప్పండి అన్నాడు. గమనించారా? అంటే తనకు తానుగా అందులోకి వెళ్ళి అమ్మాయిని కాపాడలేదన్నట్టు, ఎవరో నెట్టారు. మన భక్తి జీవితము, మన విశ్వాస జీవితము, పరిచర్యలు ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనకే మనం అందులోకి రాలేము. సిద్ధులకు మేషకు అభ్యర్థులకంత భక్తి విశ్వాసత లేవు. దానిలంత సీన్ మనకు లేదు. చూడండి, గమనించండి. ఎవరికి వారేమో గమనించుకుందాం. ఈ వాక్యం వింటున్న మీరు గమనించండి. మీరు పరిచర్య చేసే సేవకులైనా సేవకురాలైనా, ఎందుకంటే స్పెషల్ సేవకులు అంటే విశ్వాస జీవితంలో విశ్వాసుల జీవితంలో విశ్వాసత వేరు, అదే విశ్వాస జీవితంలో సేవకుల విశ్వాసత డిఫరెంట్ ఉంటుంది. కత్తి మీద సాము లాంటిది అది. ఎందుకంటే విశ్వాసులకు ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒకటి ఉంటుంది. కానీ సేవకులకు ఏది ఉండదు. యెహోవాయే స్వాస్థ్యం, ఆయనే కంప్లీట్ ఆస్తి. విశ్వాసులు ఇచ్చిన కానుకలే, విశ్వాసులు అర్పించిన అర్పణలే, ఆ నైవేద్యాలే, ఆ బలర్పణలే వారికి ఆహారం. కానీ ఈరోజు చూడండి ఎలా ఉందో, టోటల్ డిఫరెంట్ ఉన్నది. కనుక భక్తి జీవితంలో విశ్వాసములో దేవుని వాక్కు మనల్ని పరిశోధిస్తుంది. ఆ పరిశోధించే సమయంలో, ఆ పరిశోధించే పరిస్థితులలో మనం ఆల్టర్నేట్గా ఏది చేసుకోకూడదు, ఏది ఆశించకూడదు. అలా చేసినప్పుడు దేవుడు చేయబోయే కార్యాలు ఆగిపోతాయి. నీకే నీవే సహాయం పొందుకున్నప్పుడు, నీకు నీవుగానే చేసుకున్నప్పుడు నేనెందుకు సహాయం చేయాలి అని అనుకుంటాడు దేవుడు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను, ఊహించలేని కార్యాలను ఆయన పరిశోధింపజాలని, మహాకార్యాలను, లెక్కలేని అద్భుతాలను చేస్తాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయములో 9వ వాక్య భాగం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. పరిశోధింపజాలని మహాకార్యాలను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను పరిశోధించజాలం. మనం అనుకోమన్నట్టు ఇలా జరుగుతుందని. ఎవరి జీవితంలో జరుగుతాయండి? ఆయనపై ఆధారపడే వారిలో, ఆయన వైపు చూసే వారిలో. దేవుడుంటే నాకు చాలు. గమనించండి, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు కూడా కలలుగానే వరం కలిగిన వాళ్ళే. ఒకడేమో పానదాయక అధిపతి, ఒకడేమో భక్షకారుల అధిపతి. వారిద్దరి కళ్ళలు వచ్చినాయి. పానదాయకుల అధిపతికి ఏమో సేఫ్ అయ్యిండు, భక్షకారుల అధిపతి ఏమో శిక్ష పడ్డది. అది వేరు సంగతి. కానీ ఇద్దరు కళ్ళు పడ్డాయి. ఇద్దరు కూడా యోసేపు సెల్లోకే వచ్చారు. ఆయన ఉన్న సెల్లోనే వాళ్ళు దండ వేశారు. వాళ్ళు వచ్చి కళల భావం అడుగుతున్నారు. అప్పుడు యోసేపు ఏం చేయాలా? దండం పెట్టారే, నీ కళలొద్దు, నీ దర్శనం వద్దురా. ఆ కళలు దర్శనం అన్న నీ స్థాయికి తీసుకొచ్చాయి. ఈ చెరసాలలో జీవించడానికి, ఒంటరి జీవితము, ఈ బానిస బతుకు బతకడానికి ఆ కళలే కారణము, ఆ దర్శనమే కారణము అని చెప్పాలా? మనం అది చెప్పేవాళ్ళం. మనం ఎంత డిస్టర్బెన్స్ ఉంటామో ఇతర విశ్వాసులకు భక్తి జీవితంలో, అలా ఎప్పుడు ఉండవద్దు. నీకు నమ్మకం లేకపోతే ఆ నమ్మకం లేని తత్వాన్ని అలాగే దాచుకొని దేవుని దగ్గర చెప్పు, దేవా నాకు నమ్మకం కలగట్లేదు, నాకు విశ్వాసం కలగట్లేదు, నాకంత ఈ భక్తి జీవితం అంతా ఎలాగో అలాగుంది, నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు, నాకంత కన్ఫ్యూజ్గా ఉన్నది, నాకు క్లియర్ చేయి, నాకు క్లారిటీ ఇవ్వని దేవుని అడగడం నేర్చుకోండి. పాస్టర్ గారిని అడిగినా కొంత మట్టుకు క్లియరెన్స్ వస్తుంది కావచ్చు, కానీ ఆయన చెప్పే మాటలు ఇంకా నీకు డౌట్ కలుగుతుంటుంది. దేవుడే క్లారిటీ ఇవ్వాల. నీ ఎవరిని అడిగినా అంతే. నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తివి అయితే దేవుడినే అడగండి. దేవుడు నీకు అద్భుత రీతిలో ఆయన ప్రకృతి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, నీ మనస్సాకి ద్వారా మాట్లాడతాడు. అలాగే యోసేపుతో మాట్లాడినట్టు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. మొత్తం టోటల్ ప్రాక్టికల్ ఆయన దేవుడు. ప్రాక్టికల్ చూపిస్తాడు నీకు. ఆయన ప్రాక్టికల్గా చేస్తాడు. ఆయన ఒక సందర్భంలో భక్తుడైన గిద్యోను
భక్తుడైన గిద్యోను అమాలేకుల మీదకి యుద్ధం చేయాలి. కానీ అమాలేకులు చాలామంది ఉన్నారు, మిద్యానీయులు చాలామంది ఉన్నారు, అమోనీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి చాలా భయపడిపోయాడు గిద్యోను. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు గిద్యోనుతో. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 7:9-10 వాక్య భాగాలు 9-10. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లను, నువ్వు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను. నీకు భయమైన ఎడల, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నువ్వు ఆ దండులో దిగిపోవుటకు నీ చేతులు బలపరచుకోబడనని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులో నున్న సన్నద్ధుల యుద్ధకు పోయిరి. నీకు భయమైతుంది కదా యుద్ధం చేయడానికి, నీతో పాటు పూరాయు అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనితో కలిసి దండులోకి వెళ్ళండి. ఆ దండులోకి వెళ్ళిన తర్వాత ఆ దండులో ఏమి జరుగుతుందో వినండి, విన్న తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో అన్నాడు దేవుడు. గిద్యోను, గిద్యోనుతో ఉన్న పురాయు అనే ఇద్దరు కూడా దండులోకి వెళితే ఆ దండులో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. దండ అంటే వీళ్ళ దండే, పరాయి వాళ్ళ ఎగనెస్ట్ వాళ్ళది కాదు, వీళ్ళ దండే. వీళ్ళ సైన్యంలో భయపడుతున్నారు యుద్ధం చేయడానికి. దేవుడు అన్న, మీ యుద్ధం చేసే దండులోకి వెళితే అక్కడ కొందరు మాట్లాడుకునే విషయాలు వింటే నీకు కన్ఫర్మ్ అయ్యింది అన్నాడు దేవుడు. వెళ్ళేసరికి ఇద్దరు మాట్లాడుకుంటాను, అరే నాకు కళ చెందిన రాత్రి అన్నాడు ఒక అతను. ఏం కలర్ అంటే ఒక రొట్టె మన ఎక్స్ సైన్యంలోకి రొట్టె వెళ్ళిపోయి అక్కడ అలా గుడారంలో పడిపోయిందిరా అని అన్నాడు. అనగా ఇంకోటి అంటాడు, ఆ రొట్టె ఎవరు గారు, మన గిద్యోనే, కనుక మన విజయం తప్పనిసరి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అప్పుడు అంటే దేవుడు ప్రాక్టికల్గా వాళ్ళ ద్వారా గిద్యోనుతో మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడుకునే సంగతి దేవుని ముందే తెలుసు. ఎంత మనకు ఎంత ఫాస్ట్గా ఉంటాడు దేవుడు చూడండి. మన జీవితం చేయబోయే కాలాన్నీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. మనం గమనించం, మనం ఇప్పుడున్న పరిస్థితి బట్టి చాలా టెన్షన్ ఫీల్ అవుతా అంటాం, నిజమే. కానీ దేవుడు అంత రెట్టింపు నీకు హెల్ప్ చేస్తాడు. మీరు చూడండి ఆ వాక్య భాగం చదువుదాం. గిద్యోను విషయంలో 7 మనము 9-10 చదివినాం, 11 కూడా చదివినాం. 11 మళ్ళీ చదువుదాం. వారు చెప్పుకొనుచున్న సంగతులు దాన్ని విన్న తర్వాత నువ్వు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయిను ఆ దండులోనున్న సన్నద్ధుల దిగిపోయిరి. మిద్దహనీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరిగా. వారి ఒంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తను కరిన కళను తన చెల్లికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కళ గంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యాహ్న దండలోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దానిని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాడు. రెండవనాడు, అది ఇస్రాయేలైన యోవాసుకుమైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు, దేవుడు మిద్యాహ్నులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరమిచ్చాను. మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా వాక్యం. భయపడిపోయాడు గిద్యోను, కానీ మిద్యానులను, అమాలేకులను, ఆ దండంతని దేవుడు గిద్యోను చేతికి అప్పగించబోతున్నాడు అనే విషయము ఈ దండులో ఉన్న ఆ సేనాకు పడిన కళ ద్వారా దేవుడు గిద్యోనుకు కన్ఫర్మ్ చేశాను. ప్రాక్టికల్గా దేవుడు గిద్యోనుకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నీకు నేను విజయం ఇస్తాను, నువ్వు నమ్ము. కనుక ఆత్మీయ జీవితము మీకు కన్ఫ్యూజ్గా ఉండవచ్చు, గలిబిలిగా ఉండవచ్చు, అర్థం కాకపోవచ్చు, బైబిల్ కూడా మీకు అర్థం కాదు, ప్రార్థన చేస్తే కూడా అంత ఏటోటో వెళ్తూ ఉంటుంది. ఇదంతా ప్రాక్టికల్ లైఫ్ అలాగే ఉంటుంది. భక్తి జీవితం అనేది ఒకలాంటి ప్రాక్టికల్ లైఫ్, అది ప్రాక్టీస్ చేయాలా. బాక్సింగ్ ప్రాక్టీస్ చేసినట్టు, కరాటే ప్రాక్టీస్ చేసినట్టు, క్రికెట్ ప్రాక్టీస్ చేసినట్టు, ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసినట్టు, భరతనాట్యం ప్రాక్టీస్ చేసిన ప్రాక్టిక్ సాధనతో కూడినది భక్తి జీవితం. అబ్బో నాకు నచ్చయ్యండి అంటే, నేను నచ్చకున్నా దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఆ నీళ్ళలో కొట్టుకుపోయిన అమ్మాయిని ఎలాగైతే ఒక అబ్బాయి కాపాడడానికి దేవుడు అందులో నెట్టాడో అలాగే దేవుడు నీ జీవితంలో చేయిస్తాడు, నేను హైలైట్ చేస్తాడు. నిన్ను చూసి అందరూ వీడు ఇంతే, ఈవిడ ఇంతే, ఈమె ఇంతే, చదువు రాదు, చదివినా అంత అతి తెలివి లేదనో, తెలివి తక్కువనో, తెలివి ఎక్కువనో, జ్ఞానం లేదనో,
నువ్వేం బాగుపడతావనో నీకు బాగుపడవు అనేమో అని మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటూ ఉండవచ్చు. మీ కుటుంబీకులు అనవచ్చు, మీ తల్లిదండ్రులు అనవచ్చు, మీ తోటి సహోదరి సహోదరులు అనవచ్చు, మీ ఫ్రెండ్స్ అనవచ్చు, మీ బంధువులు అనవచ్చు, మిమ్మల్ని చూసి హేళనగా నవ్వచ్చు. ఇవన్నీ మీరు చూడకండి, మీ ముందే చెప్పాను, ఇవన్నిటి మీరు చూడొద్దు. నువ్వు నమ్మిన దేవుడు చాలా పవర్ఫుల్ గాడ్, చాలా శక్తిమంతుడు. నువ్వు కృంగిపోనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. నీకు కలుగుతున్న ప్రతి భయమును ఆయనకు చెప్పండి. నీకు ఏ భయం కలిగినా ఆయనతో చెప్పండి. నేను ఎక్కడ బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ నేర్చుకోలేదు, ఎక్కడ నాకు ఆత్మీయ సహవాసం లేదు, ఏది లేదు. నేను పుట్టుక నుంచి హైందవ కుటుంబంలో పుట్టాను, కానీ దాదాపు 21 సంవత్సరంలో రక్షించబడి దేవునితోనే సహవాసం. దేవుడే నాకు ఇవన్నీ నేర్పించాడు, నీకు నేర్పిస్తాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళడం తప్పని కాదు, వెళ్ళండి ప్రభు నడిపింపును బట్టి. కనుక నీకంటూ ఒక సహవాసం ఉన్నా లేకపోయినా ఒక మంచి ఆత్మీయమైన సహవాసం ఒక సంఘానికి మీరు అటాచ్ కండి. దేవుడే చేస్తాడు అది. నీవు అనుకున్నంతగా స్పిరిచువల్గా ఉండకపోవచ్చు సంఘం, అది కరెక్ట్ కాదు. నీకు మన మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అది పాస్టర్ గారు అంత చదువుకోకపోవచ్చు, చదువుకుని ఉండొచ్చు, పాస్టర్ గారు చెప్పే వాక్యం అర్థం కావచ్చు, కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నీ తోటి ఆ సంఘస్థులు కూడా నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అది కాదు నీకు కావాల్సింది. దేవుడు అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు, అక్కడ ఎందుకు ఉండమన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా కొన్ని రోజుల తర్వాత నేను దేవుని కార్యాలన్నీ నీకు అర్థమవుతాయి. కనుక మనకు అర్థం కానంత మాత్రాన దేవుడు అర్థం కాకుండానని, మనకు చేతగానంత మాత్రాన దేవుడు చేతగాని వాడని, మనం బలహీనత మాత్రాన దేవుడు బలహీనుడని, మనం మతి మరుపునంత మాత్రం దేవుడు మతి మర్చిపోయాడని, ఇలాంటి తీసేయండి. అతడు చెప్పిన సంగతి నెరవేరేంత వరకు యోసేపు పరిశోధన చేయబడుతూనే ఉన్నాడు. అబ్రహాం లాగా, యోబులాగా, యాకోబులాగా, యోసేపులాగా, ఇస్సాకులాగా, మన పితరులందరూ ఈ టెస్టులు పాస్ అయిన వాళ్ళే, వాళ్ళందరికీ ఈ పరీక్షలు ఈ పరిశీలన జరిగిన వాళ్ళే. మీరు ఏ ఉద్యోగంకి వెళ్ళినా మీకు ఒకలాంటి ఓరల్ టెస్ట్ ఉంటుంది, అలాగనే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, రెండు ఉంటాయి. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మీకు ప్రాక్టికల్ ఉంటుంది. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడే నీ ముందుండి నీకు సహాయపడతాడు. కనుక మీ జీవితంలో మీ కళ చెదిరిపోయి ఉంటే, మీ దర్శనం చెదిరిపోయి ఉంటే, మీ కోరిక నెరవేర్చబడకుండా ఉంటే కృంగిపోకండి. ఆ తర్వాత దేవుడు నాకు పరిచయమై నా జీవితంలో దేవునిలో ఆనందించి దేవుని పనిచేసే భాగ్యాన్ని అనుకరించాడు. లాయర్ని అయితే కొద్దిమందికే నేను న్యాయం చేసేవాడినేమో, కానీ నేను అక్కడ డబ్బు సంపాదించేవాడినిగా ఉండను. అక్రమైన మార్గంలో పోవడానికి అవకాశాలు కలిగిన స్థితి అది, దేవుడితో సంబంధం లేని పరిస్థితి అది. కానీ ఆ మహాదేవుడు ఆయన పక్షమున వాద్యమాడడానికి, ఆయన పక్షమున ఆయన విడిచి వెళ్ళిన ఈ పరిచర్య చేయడానికి ఆయన నాకు అప్పగించబడ్డ గొప్ప బాధ్యత ఈ పరిచర్య భాగ్యం, ఇలా మీకు ఈ సేవ చేయడం. కనుక మీరు అధైర్యపడకండి, కృంగిపోకండి, అలాగనే ఎవరిని విమర్శించకండి, విమర్శనాత్మకంగా చూడకండి. టోటల్ నీ లైఫ్ నీవు, నీ దేవుడు. ఇది చేస్తే దేవుడు ఏమనుకుంటాడా అనగానే అనుకోవాలి. ఆమె పాపము చేయడానికి లాగినప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు. అది చూడండి ఒకసారి, ఆది కాండం 39వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడును లేడు. 9వ వాక్యం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు,
కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో నన్ను ఆ మాట గమనించండి. నేను మళ్ళీ చదువుతాను, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంది అంటే పరాయి వారి భార్యను తో పాపము చేయడము దేవుణ్ణి దృష్టికి దుష్కార్యం అనే ఆజ్ఞ అప్పటికీ బయలుదేరలేదు. మోసేదారనే కదా మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. వ్యభిచారము గమనించండి, యోసేపు అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవాది దేవుడు యెహోవా అనే మాటను గుర్తు చేస్తున్నాడు. వాళ్ళిద్దరే కాదు అక్కడ దేవుడు ఉన్నాడు. మన జీవితంలో దేవుడు చాలా ఇంపార్టెంట్. ఎంతమందిలో ఉన్నామని కాదు, నీతో దేవుడు ఉన్నాడు అనే సంగతి గుర్తించాలి. నీతో ఎవరు లేరా అనేది ఫీల్ కావడం కాదు, నీతో ఏస్తున్నాడు. ఆయన కార్యం నెరవేరేంత వరకు నీకు కొన్ని పరీక్షలు తప్పవు, ఆ పరీక్షలో నీకే విజయం. కనుక కళ చెదిరిపోయిందని కురిగిపోకండి. అంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమగల దేవ, అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు నీ వాక్కు యోసేపును పరిశోధించను, పరీక్షించను. మా జీవితంలో మేమేమో అవుదామని, మేమేమో చేద్దామని, మేము ఎలాగనో ఒకలాగా చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాము, ప్రయత్నం చేస్తాము, ప్రయాసపడతాము. కానీ కొన్నిసార్లు అవన్నీ మాకు వ్యతిరేకతగా మారిపోతాయి. అయినను నువ్వు మమ్మల్ని ఇడువని ఎడబాయని దేవుడవు. యోసేపులో, అబ్రహాములో, ఇస్సాకులో, యాకోబులో, దావీదులో, ఇలా మా పితరుల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించిన వాడు. ఇదిగో ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరి జీవితంలో అలా అంతకంటే గొప్ప కార్యాలు జరుగునుగాక. పరిశోధింపజాలని మహాకార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. కనుక తండ్రి, మా దేశ ప్రజలను దీవించుము, మా దేశ ప్రజలను రక్షించుము. దేవు, మీ పరిచర్లున్న వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో, వివిధ జిల్లాలో ఉన్న మా సహోదరి సహోదరులను అందరినీ దీవించండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా డిసప్పాయింట్గా కురింగిపోయిన వారందరినీ దర్శించండి. నీ వాక్యం చాలా శక్తివంతమైనది, నీ ఆజ్ఞ చాలా ఆశీర్వాదకరమైనది, నీ వాగ్దానము మార్పు లేనిది నాయన. కానీ మా దేశ ప్రధానిని, మా రాష్ట్ర ముఖ్యమంత్రులను, మా చుట్టూ ప్రజలనందరూ దీవించి ఇది నా ఆశీర్వాదములు దీవులతో నింపమని, మరొక వారములో మళ్ళీ కలుసుకునేంత మటుకు రెక్కలకి దాచుమని యేసు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.